Dear students, welcome to BrainBuzz Academy YouTube channel and also welcome to Daily Current Affairs course in Telugu. This is presented by me. I am Venkatakshmi Narayana Kudumula. ఈ క్లాస్ లో మనం సెప్టెంబర్ 15 సెప్టెంబర్ 16 తేదీలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఎవ్రీడే 10:30 AM కి మన బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు లైవ్ లో అందించడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మీరు కనుక దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీరు మిస్ అవ్వకుండా పొందొచ్చు. Right guys, let's start our class. Good morning everyone. మొదటిగా వచ్చేసి ఇంపార్టెంట్ డేస్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మనం సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో మన భారతదేశం యొక్క మొట్టమొదటి ఇంజనీర్, మొట్టమొదటి సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఇంజనీర్స్ డేని సెప్టెంబర్ 15వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిన్ గా దీని మీద మనల్ని క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే, ప్రతి సంవత్సరం భారతదేశంలో ఇంజనీర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 15వ తేదీన జరుపుకుంటాం. సో కాబట్టి ఈ డేట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మన భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డేని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. సో కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. సో ఈ రోజు మనం ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో మనకి తెలుసు ఓజోన్ లేయర్, ఓజోన్ లేయర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు మన భూమి వైపుకి వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ అతినీల లోహిత కిరణాలు మన భూమి మీద కనుక డైరెక్ట్ గా వచ్చినట్టయితే సూర్యుని దగ్గర నుంచి, సో దాని వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటివి రావడం జరుగుతుంది. సో దాని వల్ల మన భూమి మీద మానవాళి మనుడు కానీ జీవరాశి మనుడు కానీ ప్రశ్నార్థకంగా మారేదానికి కూడా అవకాశం ఉంది. సో కాబట్టి ఈ విధంగా ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రమాదకరమైనటువంటి అతినీల లోహిత కిరణాలు ఏవైతుందో వీటిని ఈ ఓజోన్ లేయర్ అడ్డుకోవడం జరుగుతుంది. సో అయితే మన భూమి మీద మన మానవులు చేసేటువంటి కాలుష్యం ఏదైతే ఉందో ఈ కాలుష్యం కారణంగా ముఖ్యంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ వీటి కారణంగా ఓజోన్ లేయర్ కి హోల్ పడడం జరిగింది. సో ఓజోన్ లేయర్ కి హోల్ పడి డైరెక్ట్ గా ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు భూమి మీద కనుక ప్రసారమైనట్లయితే అప్పుడు మన భూమి మీద ఉండేటువంటి మానవాళికి కానీ జీవరాశులకి కానీ ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఓజోన్ లేయర్ ని రక్షించాలని చెప్పేసి ఈ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 16వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. సో యాక్చువల్ గా ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంటాం, ఇది సెప్టెంబర్ 16వ తేదీన ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ఓజోన్ లేయర్ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి, అంతర్జాతీయ ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ఇది ప్రకటించడం జరిగింది. సో ఎందుకు సెప్టెంబర్ 16వ తేదీనే ఇది నిర్ణయించిందంటే, యాక్చువల్ గా ఈ ఓజోన్ లేయర్ కి హోల్ పడింది, ఓజోన్ లేయర్ అనేది క్షీణించిపోతుందని చెప్పేసి ఓజోన్ లేయర్ ని మనం కాపాడడం కోసంగా ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సభ్య దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు మొత్తం కూడా కలిసి మాంట్రియల్ ప్రోటోకాల్ మీద 1987 సెప్టెంబర్ 16న సంతకం చేయడం జరిగింది. మాంట్రియల్ ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించిందంటే ఈ ఓజోన్ లేయర్ ని డిప్లీట్ చేస్తున్నటువంటి సబ్స్టెన్సెస్ ఏవైతే ఆ సబ్స్టెన్సెస్ రిలీజ్ అవ్వకుండా ప్రతి ఒక్క దేశం కూడా దానికి సంబంధించినటువంటి చర్యల్ని తీసుకునే విధంగా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ని తీసుకురావడం జరిగింది. సో కాబట్టి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ మీద 1987 సెప్టెంబర్ 16న మన ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దీని మీద సంతకం చేయడం జరిగింది. సో కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2000 డిసెంబర్ 19వ తేదీ నుంచి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 16న మనం అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవంగా, ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. రైట్, సో ఇన్ 1994 యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రొక్లైమ్ 16 సెప్టెంబర్ ది ఇంటర్నేషనల్ డే ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్. సో ఈ ఓజోన్ లేయర్ క్షీణించిపోతుంది. సో ఈ ఓజోన్ లేయర్ క్షీణించిపోకుండా దాన్ని మనం కాపాడడం కోసంగా దీన్ని 1994 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి దీనికి సంబంధించి 16 సెప్టెంబర్ మనం ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. రైట్, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్. అండ్ మనం చూసుకుంటే మాంట్రియల్ ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్ యాక్చువల్ గా ఇది ది డిజిగ్నేషన్ హ్యాడ్ బీన్ మేడ్ ఆన్ డిసెంబర్ 19, 2000 ఇన్ కమెమరేషన్ ఆఫ్ ద డేట్ ఇన్ 1987
ఆన్ విచ్ నేషన్ సైన్డ్ మాంట్రియల్ ప్రోటోకాల్ రైట్. సో ఈ విధంగా అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని 2000 ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి సెప్టెంబర్ 10 2000 నిర్ణయించడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మాంట్రియల్ ప్రోటోకాల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించి మెయిన్ గా దేనికి సంబంధించింది అంటే ఓజోన్ లేయర్ కి సంబంధించి, ఓజోన్ లేయర్ డిప్లీషన్ సంబంధించి, ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వకుండా దాన్ని మనం రక్షించడం కోసంగా దీన్ని ఏవైతే మన మానవ కలుషితాలు మన మానవులు రిలీజ్ చేసినటువంటి కలుషితాల వలన ఎందుకైతే ఇది నాశనం అవుతుందో సో వాటిని రిలీజ్ చేయకుండా వాటిని తగ్గించడం కోసంగా ఈ విధంగా మాంట్రియల్ ప్రోటోకాల్ మీద ఈ ప్రపంచ దేశాల మొత్తం కూడా సైన్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 16 జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టు వియత్నాం ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా సౌరభ్ వర్మ నిలడం జరిగింది. సో సౌరభ్ వర్మ మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్. అండ్ వియత్నాం ఓపెన్ అనేది ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. సో 2019 చూసినానికి గాను ఈ వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విజేతగా మన భారతదేశానికి చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మ విజేతగా నిలడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్లీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మెయిన్ గా వచ్చేసి ఆస్ట్రేలియా ఓపెన్ కానీ, ఇంగ్లాండ్ ఓపెన్ కానీ, వియత్నాం ఓపెన్ కానీ ఈ విధంగా జరుగుతుంటాయి. సో కాబట్టి వీటిల్లో మనకి ముఖ్యంగా పురుషుల సింగిల్స్ విజేత ఎవరు, పురుషుల సింగిల్స్ రన్నర్ అప్ ఎవరు, మహిళా సింగిల్స్ విజేత ఎవరు, మహిళా సింగిల్స్ రన్నర్ అప్ ఎవరు ఇవి ఎక్కువగా అడుగుతుంటారు. సో ఈ 2019 వియత్నాం ఓపెన్ ఇది బ్యాడ్మింటన్ టోర్నమెంట్, దీంట్లో పురుషుల సింగిల్స్ విజేతగా మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మ విజేతగా నిలిచారు. అండ్ ఇక్కడ రన్నర్ అప్ గా వచ్చేసి చైనా దేశానికి చెందినటువంటి సన్షి షియాంగ్ దీంట్లో రన్నర్ అప్ గా నిలడం జరిగింది. సో 2019 వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విజేత సౌరభ్ వర్మ భారతదేశానికి చెందినటువంటి బ్యాడ్మింటన్ ప్లేయర్. రన్నర్ అప్ వచ్చేసి చైనా దేశానికి చెందినటువంటి సన్షి షియాంగ్ రైట్. సో ఇటీవల ఈ వియత్నాం ఓపెన్ ఎక్కడ నిర్వహించారంటే వియత్నాం దేశంలోని హోచి మిన్ సిటీలో దీన్ని నిర్వహించడం జరిగింది. ప్లేస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సౌరభ్ వర్మ దీంట్లో పురుషుల సింగిల్స్ యొక్క విజేతగా నిలడం జరిగింది. సో దీంతో యాక్చువల్ గా 2019 హైదరాబాద్ ఓపెన్, ఇది కూడా హైదరాబాద్ ఓపెన్ కూడా బ్యాడ్మింటన్ టోర్నమెంట్, దీంట్లో ఇతను విజేతగా నిలిచారు. అండ్ స్లోవేనియన్ ఓపెన్ కూడా బ్యాడ్మింటన్ టోర్నమెంట్, దీంట్లో కూడా ఇతను విజేతగా నిలిచారు. సో ఇప్పుడు ఈ 2019 తన యొక్క పురుషుల సింగిల్స్ లో 3వ టైటిల్ ని ఈ వియత్నాం ఓపెన్ తో సొంతం చేసుకోవడం జరిగింది రైట్. సో ఓవరాల్ గా మనం వియత్నాం ఓపెన్ ను విజేతలు రన్నర్ అప్ ల లిస్ట్ మనం చూసినట్టే ఇక్కడ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వియత్నాం ఓపెన్ అయితే దీంట్లో యాక్చువల్ గా 5 కేటగిరీస్ ఉంటాయి. సో మొదటిది వచ్చేసి పురుషుల సింగిల్స్, సెకండ్ వన్ వచ్చేసి పురుషుల సింగిల్స్, రెండోది వచ్చేసి మహిళా సింగిల్స్, అండ్ మూడోది వచ్చేసి పురుషుల డబుల్స్, 4 మహిళల డబుల్స్, అండ్ 5 వచ్చేసి మిక్స్డ్ డబుల్స్. సో మిక్స్డ్ డబుల్స్ ఏంటంటే ఒక ఉమెన్, ఒక మెన్ ఒక జట్లో ఉంటారు, ఇంకొక జట్లో కూడా అలాగే ఒక మెన్ ఒక ఉమెన్, అంటే ఈ విధంగా మిక్స్డ్ డబుల్స్ అన్నమాట. సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ విజేత రన్నర్ అప్ ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ డెఫినెట్లీ వీటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రైట్. సో మొదటిగా పురుషుల సింగిల్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సౌరభ్ వర్మ, అండ్ రన్నర్ అప్ గా నిలిచింది చైనా దేశానికి చెందినటువంటి సన్షి షియాంగ్. నెక్స్ట్ మహిళల సింగిల్స్ కు వచ్చేసరికి 2019 వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ విజేత ఎవరంటే చైనా దేశానికి చెందినటువంటి జాంగ్ ఇమాన్ దీంట్లో మహిళల సింగిల్స్ విజేతగా నిలవడం జరిగింది. అండ్ మహిళల సింగిల్స్ లో రన్నర్ అప్ గా నిలిచింది జపాన్ దేశానికి చెందినటువంటి అసూకా తకహాసి దీంట్లో రన్నర్ అప్ గా నిలిచారు. నెక్స్ట్ 2019 వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ విజేతగా నిలిచింది సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి నాసంగ్ సియంగ్, అండ్ చైనా దేశానికి చెందినటువంటి వాంగ్ చాన్. సో ఈ జంట దీంట్లో విజేతగా నిలవడం జరిగింది. అండ్ రన్నర్ అప్ గా వచ్చేసి సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి చోయ్ సాల్ యు, అండ్ సౌత్ కొరియా దేశానికి చెందినటువంటి సియో సియాంగ్ జే. సో ఈ జంట దీంట్లో రన్నర్ అప్ గా నిలవడం జరిగింది. నెక్స్ట్ 2019 వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మహిళా డబుల్స్ లో విజేతగా నిలిచింది చైనా దేశానికి చెందినటువంటి హువాంగ్ జియా అండ్ జాంగ్ షుజియాన్. సో వీళ్ళిద్దరి జంట దీంట్లో విజేతగా నిలిచారు. అండ్ రన్నర్ అప్ గా వచ్చేసి ఇండోనేషియా దేశానికి చెందినటువంటి రిజ్కి అమేలియా ప్రదీత అండ్ ఇండోనేషియా దేశానికి చెందినటువంటి జెల్లా జస్తిరా హరీస్ రైట్. సో వీరిద్దరి జంట మహిళా డబుల్స్ లో రన్నర్ అప్ గా నిలడం జరిగింది. అండ్ 2019 వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ లో విజేతగా నిలిచినటువంటి జంట చైనా దేశానికి చెందినటువంటి గ్యో జిన్వా అండ్ జాంగ్ షుజియాంగ్. సో వీరిద్దరి జంట దీంట్లో విజేతగా నిలిచారు.
రన్నర్ అప్ గా వచ్చేసి తైవాన్ కి చెందినటువంటి లీ జే హుయ్ అండ్ షుయా సింగ్. సో ఈ జంట దీంట్లో రన్నర్ అప్ గా వెళ్ళడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా 2019 వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ టోటల్ కేటగిరీస్ అండ్ ఆ కేటగిరీస్ లో విజేతల లిస్టు అండ్ రన్నర్ అప్ లిస్టు. సో ఓవరాల్ గా దీంట్లో పాకెట్ మనీ మనం చూసినట్టే $75,000 దీంట్లో పాకెట్ మనీగా ఉంటుంది, రైట్? సో $75,000 వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్, రైట్ గైస్? సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్లీ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 150 అప్ ఫార్మేట్ విజేతగా మన భారతదేశానికి చెందిన ప్రముఖ బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీ నిలవడం జరిగింది. సో దీనితో ఇతని యొక్క కెరీర్ లో ఇది 22వ ప్రపంచ టైటిల్ గా నిలవడం జరిగింది. సో ఇతని యొక్క కెరీర్ లో 22వ ప్రపంచ టైటిల్. ఇటీవల ఇతను ఈ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 150 అప్ ఫార్మేట్ లో విజేతగా నిలవడం జరిగింది. సో ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ 150 అప్ ఫార్మేట్ 2019 ఎక్కడ నిర్వహించారంటే మయన్మార్ దేశంలోని మాండలేలో దీన్ని నిర్వహించారు. సో దీంట్లో విజేతగా నిలిచింది మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీ అండ్ రన్నర్ అప్ గా నిలిచింది మయన్మార్ దేశానికి చెందినటువంటి నా తవే. దీంట్లో రన్నర్ అప్ గా నిలిచారు విజేత పంకజ్ అద్వానీ, రైట్? క్లియర్ దిస్ వన్. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా జస్టిస్ లక్ష్మణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మనం ఇంతకుముందు క్లాసుల్లో కూడా చెప్పుకోవడం జరిగింది దీని గురించి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా జస్టిస్ లక్ష్మణారెడ్డిని నియమించడం జరిగిందని చెప్పేసి అప్పుడు ఓవరాల్ గా మనం చెప్పుకున్నాం. సో ఇటీవల మనం చూసినట్టే ఎస్టర్డే సండే రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా జస్టిస్ లక్ష్మణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకయుక్త లేరు. సో ఎందుకంటే అప్పుడు మనకి లోకయుక్తను నియమించాలంటే మన కోర్టు ఉండాలి, హైకోర్టు ఉండాలి. సో యాక్చువల్గా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇక్కడ నియమించవలసి ఉంటుంది. సో బట్ మనకి హైకోర్టు అక్కడ లేదు కాబట్టి సో ఇక్కడ రీసెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోకయుక్తకి సంబంధించి కొన్ని సవరణలు చేయడం జరిగింది. సో ఈ సవరణలో భాగంగా ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ లేదా మాజీ హైకోర్టు న్యాయమూర్తులు అంటే విశ్రాంత న్యాయమూర్తులు అంట, సో వీరిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా నియమించవచ్చు అని చెప్పేసి ఈ కొత్త లా తీసుకురావడం జరిగింది. సో దీని ప్రకారంగా మాజీ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి అనేటువంటి జస్టిస్ లక్ష్మణారెడ్డిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా ఇటీవల నియమించడం జరిగింది. సో ఇతను 15 సెప్టెంబర్ 2019 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ లోకయుక్త చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ చేశారు. సో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. సో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ అయినటువంటి విశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా జస్టిస్ లక్ష్మణారెడ్డి చేత 15 సెప్టెంబర్ 2019 ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అసలు ఈ లోకయుక్త అంటే ఏమిటి? సో మనం చెప్పుకున్నాం సెంట్రల్ అయితే లోక్పాల్ ఉంటుంది అండ్ వేరు వేరు రాష్ట్రాలు అయితే లోకయుక్త ఉంటుంది. దేనికి సంబంధించి? అవినీతిని అడ్డుకునేటువంటి ఒక బాడీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో అంటే ఇక్కడ లోక్పాల్ అయితే సెంట్రల్ స్థాయిలో, సో అంటే సెంట్రల్ స్థాయిలో పాలనా యంత్రాంగం ఏదైతే ఉంటుందో అంటే ఎంపీలు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ముఖ్యంగా మినిస్టర్స్ కానీ అండ్ దీనికి సంబంధించి రాజ్యసభ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళ మీద ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారి మీద దర్యాప్తు చేయడానికి లోక్పాల్ అనేది సెంట్రల్లో ఉంటుంది. అదేవిధంగా లోకయుక్త అనేది వేరు వేరు రాష్ట్రాల్లో ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయిలో ఈ పాలనా యంత్రాంగం పనితీరు కానీ అవినీతి ఆరోపణలు కానీ వాటి యొక్క అధికార దుర్వినియోగం కానీ ఇలాంటి అంశాల మీద విచారించడానికి లోకయుక్త వ్యవస్థల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ లోకయుక్త చట్టం ఏదైతే ఉందో ఈ విధంగా వీరి మీద దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి లోకయుక్త చట్టం ఏదో ఈ లోకయుక్త చట్టం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మన భారతదేశంలో ఒడిస్సా రాష్ట్రం మొట్టమొదటిగా ఈ విధంగా లోకయుక్త చట్టాన్ని చేయడం జరిగింది. 1970వ సంవత్సరంలో ఇది లోకయుక్త చట్టాన్ని చేసింది. బట్ ఇది లోకయుక్త చట్టాన్ని ఒడిస్సా రాష్ట్రం 1970వ సంవత్సరంలో చేసినప్పటికీ ఇది అమల్లోకి వచ్చింది మాత్రం 1983వ సంవత్సరంలో దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది, రైట్? సో కాబట్టి మన భారతదేశంలో లోకయుక్త చట్టం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఒడిస్సా రాష్ట్రం. అలాగే లోకయుక్త వ్యవస్థని మొట్టమొదట ఏర్పాటు చేసి అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏంటంటే మన భారతదేశంలో
మహారాష్ట్ర. మహారాష్ట్ర మన భారతదేశంలో లోకయుక్తాన్ని మొట్టమొదటిగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రం, రైట్. సో ఇది మహారాష్ట్ర ముఖ్యంగా మనం చూసినట్టు 1971 ఈ లోకయుక్తాన్ని ఏర్పాటు చేసి 1971 లోకయుక్తాన్ని ఇది అమల్లోకి తీసుకురావడం జరిగింది, రైట్. సో 1971 ఇది అమల్లోకి తీసుకొచ్చింది. బట్ ఒడిశా రాష్ట్రం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది 1983. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకయుక్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏంటంటే ఒడిశా రాష్ట్రం. అలాగే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోకయుక్త చట్టాన్ని అమలు చేసినటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర, రైట్. సో ఈ విధంగా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ లోకయుక్త ఉత్తరప్రదేశ్ కానీ అస్సాం కానీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ స్వీయ పరిశీలన అధికారంలో ఉండేటువంటి లోకయుక్తాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అంబుడ్స్మ్యాన్ అలాంటి వ్యవస్థ ఏదో ఇది ఏర్పాటు చేయాలని ఈ పాలనా సంస్కరణల సంఘం సిఫార్సు చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లోకయుక్త ఉపలోకయుక్త చట్టాన్ని 1983 తీసుకురావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకయుక్త అండ్ ఉపలోకయుక్త చట్టాన్ని 1983 తీసుకురావడం జరిగింది. సో అప్పటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకయుక్త వ్యవస్థని 1983 నవంబర్ 1వ తేదీన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రారంభించడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి లోకయుక్త ఎవరంటే ఆవుల సాంబశివరావు. ఆవుల సాంబశివరావు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకయుక్తగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకయుక్త ఆవుల సాంబశివ రావు. సో ఈ విధంగా లోకయుక్త ఉన్నారు. అండ్ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్త ఎవరంటే జస్టిస్ లక్ష్మణారెడ్డి. సో వీరిని లోకయుక్తగా ఎవరు నియమిస్తారు, సో వీళ్ళని ఎవరు నియమిస్తారు అండ్ వీళ్ళ యొక్క పదవీ కాలం ఏ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పదవీ కాలం చూసినట్టే ఈ లోకయుక్త ఒకసారి నియమించబడిన తర్వాత 5 సంవత్సరాలు వీరి యొక్క పదవీ కాలం ఉంటుంది. అంటే ప్రస్తుతం జస్టిస్ లక్ష్మణరెడ్డి యొక్క పదవీ కాలం లోకయుక్తగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క లోకయుక్తగా నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు ఇతను ఉండడం జరుగుతుంది, రైట్. సో లోకయుక్తగా ఎవరు నియమిస్తారు, హైకోర్టు న్యాయమూర్తిని కానీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని కానీ లోకయుక్తగా నియమిస్తారు. సో ఈ విధంగా కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని కానీ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తిని కానీ నియమించే విధంగా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా లోకయుక్తను ఎవరు నియమిస్తారంటే మన గవర్నర్ నియమిస్తారు. ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఈ విధంగా లోకయుక్తను నియమించడం జరుగుతుంది. అండ్ జిల్లా న్యాయమూర్తిని ఉపలోకయుక్తగా నియమిస్తారు. ఉపలోకయుక్తకు వచ్చేసి జిల్లా న్యాయమూర్తిని నియమిస్తారు. అండ్ లోకయుక్తకు వచ్చేసి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ ఈ విధంగా నియమించడం జరుగుతుంది. సో ఒకవేళ వీళ్ళు కనుక తొలగించాలండి, లోకయుక్తాన్ని తొలగించాలంటే ఏ విధంగా తొలగిస్తారంటే ఈ రాష్ట్ర శాసనసభ ఒక ప్రత్యేక మెజారిటీ తీర్మానం చేయడం జరుగుతుంది. సో ఆ తీర్మానం ప్రకారంగా అక్రమ ప్రవర్తన కానీ అసమర్థత కానీ ఇలాంటి కారణాల వలన లోకయుక్తని గవర్నరు తొలగించడం జరుగుతుంది. అలాగే ఉపలోకయుక్తని కూడా గవర్నరే ఇక్కడ తొలగించడం జరుగుతుంది. అండ్ లోకయుక్త ఉపలోకయుక్త తమ యొక్క రాజీనామాని కనుక చేయాలనుకుంటే, వాళ్ళు తమ యొక్క పదవికి 5 సంవత్సరాలు ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే ఆ రాజీనామా పత్రాన్ని వాళ్ళు గవర్నర్ కి సమర్పించవలసి ఉంటుంది, రైట్. సో అలాగే వీళ్ళ యొక్క శాలరీస్ కనుక మనం చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, లోకయుక్త అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఉపలోకయుక్త అంటే హైకోర్టు న్యాయమూర్తితో సమానంగా వీరికి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో అలాగే ఈ లోకయుక్త ముఖ్యంగా ఏం చేస్తుంది, అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే వారిపైన అవినీతి కార్యకలాపాలు ప్రభుత్వ అధికార దుర్వినియోగం వీటన్నింటినీ కూడా ఇది దర్యాప్తు చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే బాధితులై ఉంటారో వాళ్ళు తమ యొక్క అభిప్రాయాలని దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సో 6 సంవత్సరాలలోపు ఈ జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి మాత్రమే ఇది ఫిర్యాదుని స్వీకరించడం జరుగుతుంది. అంటే 6 ఇయర్స్ ఏదన్నా ఒక అవినీతి కానీ అండ్ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికార దుర్వినియోగం కానీ జరిగినప్పుడు వితిన్ 6 ఇయర్స్ లోపే ఈ లోకయుక్తకి మనం కంప్లైంట్ చేయాలి, రైట్. సో అంటే 6 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 7th ఇయర్లో మనం కంప్లైంట్ చేస్తే అప్పుడు ఇది తీసుకోవద్దు. సో వితిన్ 6 ఇయర్స్లోనే దీనికి మనం చేయవలసి ఉంటుంది, రైట్. సో కాబట్టి లోకయుక్తాన్ని నియమించేది గవర్నర్, లోకయుక్తాన్ని తొలగించేది గవర్నర్, అండ్ లోకయుక్త తన యొక్క పదవికి రాజీనామా చేయాలంటే ఆ రాజీనామా పత్రాన్ని ఇవ్వాల్సింది కూడా గవర్నర్కే ఇవ్వాలి. సో ఇది ఓవరాల్గా లోకయుక్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి లోకయుక్త ఆవుల సాంబశివరావు, అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత లోకయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్డి, జస్టిస్ లక్ష్మణరెడ్డి. సో ప్లీజ్ రిమెంబర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. సో ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఎనీ క్వశ్చన్స్ అండి?
ఎస్ సో లావణ్య గారు లాస్ట్ టైం కెమిస్ట్రీ వీడియోలో ఒక యూట్యూబ్ ఛానల్ ఏమని చెప్పానండి. సో అది కూడా ఇంతకుముందు ప్రీవియస్ ఛానల్ అండి మనం. సో ఆ ఛానల్ అవసరం లేదు, లీవ్ దట్. సో ఇది దిస్ ఈస్ ద మెయిన్ ఛానల్ అండి. సో మనకు సంబంధించి టోటల్ వెబ్సైట్ కానీ అండ్ ఓవరాల్గా ఇదే మనకి రావడం జరిగింది. సో దీంట్లోనే మనకి దీనికి సంబంధించి తెలుగులో అన్ని వీడియోస్ కూడా మనకి అందించడం జరుగుతుంది. ఎస్ ఇంగ్లీష్ మీడియం కూడా మనం ప్లాన్ చేస్తున్నామండి, డెఫినెట్లీ వీ విల్ గివ్ యూ దట్. ఎస్ సో మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కూడా మనకి జనరల్ స్టడీస్ క్లాసెస్ వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతాయండి. మనకి ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసెస్ రన్ అవుతున్నాయి. సో మ్యాథ్స్ క్లాసెస్ ఆల్రెడీ మనకి రన్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ క్లాసెస్ వెన్స్డే నుంచి స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్లీ ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎస్ సో తెలంగాణ స్టేట్ పర్టికులర్గా అడుగుతున్నారండి. సో మనకి మెయిన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక్కో రోజు కరెంట్ అఫైర్స్ మనకి రాకపోవచ్చు. సో మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. సో ఆ రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉన్న రోజు తప్పనిసరిగా మనం ఈ క్లాస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఏ విధంగా చెప్పుకున్నామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు ఆ రోజు మనం వాటిని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు ప్రీవియస్ క్లాసెస్లో చూసినట్టే చాలా క్లాసెస్లో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. సో అయితే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి లేనప్పుడు మనం డిస్కస్ చేసుకోవట్లేదు, రైట్? సో కాబట్టి మనకి ఎక్కువగా ఈ నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మనం ఎక్కువగా అడుగుతారు అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఆ పేపర్లో మనకి వచ్చిన రోజు ముఖ్యంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లోకయుక్త అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇక్కడ దీన్ని కవర్ చేసాం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఉన్నప్పుడు దాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా టోటల్ మనం ఇక్కడ కవర్ చేస్తామండి. ఎస్ సో డైలీ వీడియో అప్లోడ్ చేయమన్నారు. సో మనం డైలీ చేస్తున్నామండి. ఎప్పుడు మనకి గ్యాప్ వచ్చింది? కేవలం సండే రోజు మనకి గ్యాప్ రావడం జరుగుతుంది, లేదా ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం జస్ట్ హాలిడే తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి సండే మాత్రం ఉంటుంది. ఎక్సెప్ట్ సండే ఎవ్రీడే మనకి కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ఎక్సెప్ట్ సండే, సండే రోజు మనం ఏ క్లాస్ అయితే మిస్ చేస్తామో ఒక రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ తీసుకోకపోతే ఆ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ డే కరెంట్ అఫైర్స్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనం టోటల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తామండి. సో డోంట్ వరీ అబౌట్ దట్. సో మనం ఒక రోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ మిస్ చేశారు, వీళ్ళకి క్లాస్ చెప్పట్లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. ఎవ్రీడే మనం టోటల్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఎస్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ టోటల్ ఈ క్లాసెస్ కంప్లీట్ అవ్వగానే ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం కూడా తీసుకొని మీకు ఒక లైవ్ టెస్ట్ లాగా దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మనం ఆల్రెడీ దాన్ని చెప్పాం. సో లైవ్ టెస్ట్ లాగా ఓవరాల్గా మీకు టెస్ట్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ క్లాసెస్ టోటల్ ఎంసీక్యూస్ మొత్తం కూడా తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ ఆల్. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో గైస్ విత్ యువర్ ఫ్రెండ్స్.